హబీబీ ఎల్ల తాలికు బైటు ఫ్రెండో మనకైతే రంజాన్ ఇరవై రెండో రోజునైతే మంచి ఫుడ్ అయితే వచ్చింది చాలా టేస్టీ ఫుడ్ చాలా స్పెషల్ కూడా వచ్చిందండి ఈ రోజు వచ్చేసి మనకి పుచ్చకాయ కూడా ఇచ్చారు మరి ఎలా ఉందో ఏంటో టేస్ట్ అయితే చేద్దాం కొత్త పలారం ఫ్రెండో పుచ్చకాయ వాటర్ మెలన్ మామూలుగా ఉండదు ఎండాకాలం స్పెషల్ హబ్బాబ్బా అబ్బా 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 రంజన్ వంటలతో పిచ్చెక్కిచ్చేస్తున్నారు కదండి బాబా కిక్ కిక్కు మామూలు కిక్కు కాదు తింటుంటే మామూలుగా వంటలేదు ఫ్రెండో అప్పుడు వచ్చేసినాయి కొవ్వైటికి పుచ్చకాయలు చూడండి అబ్బా ఇదేంటారా బాబా కూర బంగాళదుంపలు చూడండి ఎలాగైతే ఫ్రై అయితే చేసేసారు లెవర్ పులుచెట్టారు చూడండి మటన్ అబ్బా స్మెల్ అయితే మామూలుగా లేదు అబ్బా సురబా పప్పు సారు నూడిల్స్ అండు చూడండి ఎలా ఉందో నూడిల్స్ ఇక్కడ ఆహా ఓహో మన వైట్ రైస్ రెండు చల్ల బజ్జీలు అబ్బా కూల్ డ్రింక్ వింటో మామూలుగా లేదండి సీనియా మొత్తం కూడా ఫ్రెండ్ రంజాన్ మాసంలో మరి డ్రైవర్లకైతే అయితే ఇంట్లో పనిచేసే డ్రైవీర్లకి అయితే ఎంత మంచి భోజనం అయితే పెడతారండి చూడండి ఏ విధంగా ఉందో అబ్బా మటన్ లివర్ పులుసు నేను ఇదే ఫస్ట్ టైం తినడం మొత్తం కూడా టమాటాలు బంగాళదుంపలు వేసి శుభ్రంగా పులుసు అయితే పెట్టారండి చాలా టేస్ట్గా ఉంది స్మెల్ అయితే ఎదురిపోయింది ఇది యాజ్ ఈజ్ ఎలా ఉంటుందంటే మనకి సేరువా టైప్ ఉంటుంది ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ పెద్ద వాటరు ఇలాగైతే తింటారండి అన్నీ కూడా ఉడకబెట్టేసుకుని కొంచెం లైట్గా పచ్చిగా ఉండేలాగా తింటారండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మాకు కూడా అలవాటు అయిపోయింది ఇలా తినడం అబ్బా అవి బాబోయ్ నోట్లో పెట్టుకోగానే సుర్రు సుమ్ము అయిపోయిందండి నాకు మామూలుగా లేదు చాలా టేస్ట్గా ఉంది తింటుంటేనే అబ్బా మీరు కూడా ఈ విధంగా అయితే తినండి అబ్బా 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 అందుకుంటే దీంట్లోకి చాలా బాగుందండి సూపర్ ఉంది ఫ్రెండ్ రంజాన్ ఇరవై రెండో రోజున మరి నా భోజనం మెలగుందో మరి అయితే కామెంట్ అయితే చేయండి అసలు నేనైతే ఇటువంటి భోజనం ఉంటుందా అనేసి అనుకున్నానండి నిజంగానో డ్రైవర్లకి ఎంత మంచి భోజనం పెడతారా అనేసి అనుకున్నాను పైగా రంజాన్ మాసంలో ఎంత మంచి ఫుడ్డు తింటానని కూడా అనుకోలేదు మా పరిమళమ్మ గారు పుణ్యమనేసి నేనైతే ఎంత మంచి భోజనం అయితే చేస్తున్నానండి చాలా సంతోషం మరి నాలాంటి డ్రైవర్లకి ఎంత మంచి భోజనం ఇచ్చినటువంటి మా పరిమిళమ్మ గారికి అదేవిధంగా మా బాబా గారికి ఇలాగా నాలాగా ఎంతమందికి అయితే ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడానండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి అండి మన పనిచేసే ఇంట్లో మన తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం మన లెక్క మన అదృష్టం అండి చాలా మంచిగా అయితే మనకు భోజనం భోజనం పెడతారు మంచిగా చూసుకుంటారు అండి కోవైట్ దేశంలో గల్ఫ్ దేశాల్లో కూడానండు చాలా హ్యాపీగా ఉంటాం మన తెలుగు లేడీస్ ఉంటే కనుక చాలా మంచిగా భోజనం అనేది కొడుకునందుకైతే మనకు దొరికితే దొరికిద్ది చూడండి ఫ్రెండ్స్ రంజాన్ ఇరవై రెండో రోజున అయితే నాకు ఇచ్చినటువంటి ఫుడ్ ఇదేనండి నాకైతే ఆకలేసేస్తుంది నేనైతే లొట్టలేసుకుని తినేస్తాను మీరైతే ఈ పాట అయితే ఏమండే ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు అహా నాకే ముందు ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు అహా నాకే ముందు